సమస్య చెప్పుకోవాలంటే 4 గంటలు ప్రయాణించాలి. వ్యయ ప్రయాసలు పడి రంపచోడవరం వెళ్లినా అది ఎప్పుడు పరిష్కారమవుతుందో తెలియని పరిస్థితి. 9 నెలల క్రితం వరకు తూర్పుగోదావరి జిల్లాలోని విలీన మండలాల ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు ఇవి. చింతూరులో ఐటీడీఏ ఏర్పాటుతో ఆ బాధలు తప్పాయి. ఏ సమస్య వచ్చినా ఐటీడీఏ కార్యాలయానికి వెళ్తే చాలు, పీఓ చిన్నబాబు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు, అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు, సమస్య పరిష్కారం అయ్యే వరకు ఫాలో అప్ చేస్తున్నారు. దీంతో విలీన గ్రామాల గిరిజనులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఖమ్మం జిల్లా నుంచి పోలవరం ముంపు మండలాలు తూర్పుగోదావరి జిల్లాలో విలీనమయ్యాయి. అయితే పోలవరం ప్రాజెక్టు పేరుతో గిరిజన గ్రామాలను గాలి కొదిలేశారని ప్రతిపక్షం మండిపడింది. దీనిపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముంపు గ్రామాల గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం చింతూరులో ఐటీడీఏను ప్రారంభించారు. సీఎం ఇచ్చిన హామీలను ఐటీడీఏ ద్వారా నెరవేరుస్తున్నారు. చింతూరు కేంద్రంగా తాత్కాలిక సివిల్ హాస్పిటల్ ఏర్పాటు చేశారు. ఇక 3.5 కోట్లతో పక్కా బిల్డింగ్ ను నిర్మిస్తున్నారు. ఆ పనులను ఐటీడీఏ పీఓ చిన్నబాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. చింతూరులో ఐటీడీఏ పరిధిలో 1 లక్షకు పైగా జనాభా ఉంది. చింతూరు, వీఆర్పురం, కూనవరం, యాటపాక మండలాల్లో పలు అభివృద్ది పనులను చేపట్టారు. ఆసుపత్రుల నిర్మాణం, రోడ్ల నిర్మాణం, విద్య, వైద్యం, తాగునీరు వంటి వసతులను గిరిజనులకు కల్పిస్తున్నారు. అయితే చింతూరులో ఐటీడీఏ ఏర్పడి 9 నెలలు గడిచినా ఇప్పటి వరకు పూర్తి అధికారాలు ఇవ్వలేదు. ఇదే ఇప్పుడు గిరిజనులకు ఇబ్బందిగా మారింది. ఏదైనా సమస్య పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకుంటే అది పరిష్కారం కావాలంటే రంపచోడవరం వెళ్లి తిరిగి రావాల్సిందే. ఈ పనుల కోసం గిరిజనులకు స్వయంగా వెళ్లే బాధ తప్పినా సమయం మాత్రం వృధా అవుతోందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా చింతూరు ఐటీడీఏ పీఓకు పూర్తి అధికారాలు అప్పగిస్తే తమ సమస్యలు వెంటనే పరిష్కారమయ్యే అవకాశం ఉందని కోరుతున్నారు. ఐటీడీఏ ఉందిలే గాని ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఐటీడీఏ అధికారి గారు భార్య పని చేస్తున్నారు, కానీ ఇక్కడ పూర్తిగా నిధులు రావట్లా పీఓ ఐటీడీఏకి మళ్ళీ రంపచోడవరానికి వెళ్ళవలసి వస్తున్నాయి. అక్కడ నుంచి మళ్ళీ ఎటువంటి సమాచారం మీరు రావడం అనేది జరగడం లేదు. ఒకవేళ వినతులు ఇచ్చినా ఫిర్యాదులకి ఆ ఫిర్యాదులని పరిష్కరించే అంత కూడా లేదు. ఓన్లీ మామూలుగా ఇస్తున్నారు, తీసుకుంటున్నారు, కానీ పనులు అయితే అవ్వట్లా. కొంచెం కలెక్టర్ గారు కూడా దీన్ని స్పందించి ఈ యొక్క పనులు అయ్యే విధంగా చేస్తే బాగుంటుంది. ఐటీడీఏ పీఓ గారికి పూర్తి ఒక బాధ్యతలు ఇచ్చేసి ఇక్కడ ఈ చుట్టూ నా ఈ 4 మండలాలకి సంబంధించిన మొత్తం బాధ్యతలు ఇప్పించేసి ఆయనకి మొత్తం పని అప్పచెప్పేసి ఆయనకి ఇచ్చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ప్రస్తుతానికి ఈ 4 మండలాలకి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఐటీడీఏ ఇక్కడ పెట్టారు. కానీ ఆ ఐటీడీఏ ద్వారా ఆ ప్రజలకి కొంత నిధులు ఇచ్చి అభివృద్ధి పరిచే దాంట్లో మాత్రం లోపంగా ఉంది. ఈ ఐటీడీఏ ఉంది కానీ ఇక్కడ నిధులు లేవు, ఇక్కడ ఉన్నటువంటి పీఓ గారికి అధికారాలు లేవు. ఇక్కడున్న 4 మండలాల గిరిజనులు కానీ మళ్ళీ ఏదన్నా సమస్య వచ్చినా కానీ అది పరిష్కారం కావాలంటే పూర్తి స్థాయిలో మళ్ళీ రంపచోడవరం ఐటీడీఏకి వెళ్ళేటువంటి అవకాశం ఏర్పడతా ఉంది. దానివల్ల మళ్ళీ గిరిజనులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఇక్కడ చింతూరు ఐటీడీఏ కూడా ఇస్తే ఆ రకంగా ప్రభుత్వం ఇక్కడ ఐటీడీఏ పెట్టినందుకే ఉపయోగం జరుగుద్ది గిరిజనులకు అనేది మేము